ఒకట్లు మరియు పదుల యొక్క ఆసక్తికరమైన ఉదాహరణలు రెండవ భాగం మునుపటి వీడియోలో మీరు సంఖ్యలను ఒకట్లు మరియు పదులుగా రాశారు ఈ వీడియోలో మనం మరికొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలను చూస్తాము మరియు చేయకూడని కొన్ని సాధారణ తప్పుల గురించి తెలుసుకుంటాము చోటు మరియు ఆర్తి కలసి చోటు వాళ్ల ఇంట్లో చదువుకుంటున్నారు నిన్న పాఠశాలలో ఇద్దరూ ఒకట్లో మరియు పదుల గురించి చదివారు అప్పుడే ఆర్తి దృష్టి చోటువాళ్ల అల్మారలో ఉన్న బొమ్మలపై పడింది అరేవా చోటు నీ దగ్గర ఎన్ని రంగుల బొమ్మలున్నాయో ఇవి మొత్తం ఎన్ని బొమ్మలున్నాయి చోటు థాంక్యూ ఆర్తి ఒక ఆట ఆడుకుందాం ఏదైనా సంఖ్యలో ఎన్ని ఒకట్లు మరియు ఎన్ని పదులున్నాయో నేను నీకు చెప్తాను మరి నువ్వు ఆ సంఖ్యను చెప్పాలి సరేనా సరే బొమ్మల సంఖ్యలో ఒక పది మరియు సున్నా ఒకట్లున్నాయి ఇది తప్పు చోటు ఒక పది మరియు సున్నా ఒకట్లంటే నీ దగ్గర ఒక బొమ్మ మాత్రమే ఉంది కాని అల్మరలో చాలా బొమ్మలున్నాయి కాదార్తి దాన్నర్థం ఒకటి కాదు ఒక పదులు అంటే ఒక పది కట్ట అంటే నా దగ్గర పది బొమ్మలున్నాయి అర్ధమైందా ఓ అర్ధమైంది అంటే పిల్లలం ఒక పదులు మరియు సున్నా ఒకట్లూ ఒక పదవుతుంది పద ఇప్పుడు నీకు నేను నా రంగురంగుల పెన్నుల సంఖ్యను చెప్తాను పెన్నుల సంఖ్యలో ఒక పదులు మరియు ఐదు ఒకట్లున్నాయి కాబట్టి నీ దగ్గర ఐదు మరియు ఒకటి అంటే కేవలం ఆరు పెన్నులున్నాయా కాదు ఆర్తి నువ్వు ఒకటి మరియు ఐదుని కలిపావు ఇది తప్పు ఒక పది అంటే పది పెన్నులు ఐదు ఒకట్లు అంటే ఐదు పెన్నులు అంటే నా దగ్గర పది మరియు ఐదు పదిహేను పెన్నులున్నాయి అర్థమైందా అవును చోటు దీనర్ధం ఒక పదులం మరియు ఐదు ఒకట్లూ మొత్తం పదిహేనవుతాయి నువ్వు పదులను ఒకట్లను సరిగ్గా అర్థం చేసుకున్నావు పిల్లలు మీరు కూడా చోటులాగా ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నారా పదండి చూద్దాం ఇవి కొన్ని చాక్లెట్లు వీటిలో ఒక పదులు మరియు ఆరు ఒకట్లున్నాయి మీరు చెప్పగలరా ఇవి ఎన్ని చాక్లెట్లు ఒక పదులు అంటే పది చాక్లెట్లు ఆరు ఒకట్లు అంటే ఆరు చాక్లెట్లు పది మరియు ఆరు అంటే పదహారు చాక్లెట్లు మీ సమాధానం కూడా ఇదేనా సెభాష్ పదండి ఇలాంటి మరొక ఉదాహరణ చూద్దాం ఇవి కొన్ని పువ్వులు వీటి సంఖ్య ఒకటి పదులు మరియు రెండు ఒకట్లున్నాయి మీరు చెప్పగలరా ఇవి ఎన్ని పువ్వులు అని ఒక పదులు అంటే పది పువ్వులు రెండు ఒకట్లో అంటే రెండు పువ్వులు పది మరియు రెండు అంటే పన్నెండు పువ్వులు ఈ ఈరోజుకింతే ఈ వీడియోలో మనం సంఖ్యలను పదులు మరియు ఒకట్లుగా రాయడం నేర్చుకున్నాము మీరు ఈ పాఠాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను బాయ్ మిత్రులారా